అహోబిల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం. శ్రీహరి సింహ ముఖముతో మానవ దేహంతో నరసింహునిగా అవతరించాడు. హిరణ్యకశిపుడు అతని కోరికలు అనుగుణంగానే సంహరించాడు. కానీ ఆవేశం తాలూ ఉగ్రత్వం తగ్గలే లేదు. ఎంతమంది ఎన్ని రకాలు ప్రార్థించినా ఆ ఉగ్రత్వం తగ్గలేదు. చివరకు ప్రహ్లాదుడు స్తుతించిన దగ్గరగా వెళ్ళిగా ఆయన కోపం శమించినట్లుగా కనర సింహ గాథ చెబుతోంది. అయితే ఇప్పటికీ స్వామి ప్రతికల్పంలోనూ ఆ నృసింహావతారం ఎత్తుతూనే ఉన్నాడు. ఈ వైవస్వత మన్వంతరంలోనూ స్వామి ఇప్పటికీ 28 సార్లు అవతరించాడు. ఇది 28వ మహాయుగం. ఈ యుగంలో జరిగిన ఆ అవతార కర్నూలు జిల్లా అహోబిలంలో జరిగినట్లుగా సాక్ష్యాలు కనబడతాయి. కేవలం అహోబిలంలోనే స్వామి 9 మూర్తులుగా పూజలు అందుకుంటున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి ఉపాసన మహావిశేషమైంది. స్వామి ఉగ్రత్వాన్ని ఆరాధిస్తే భయం ఉండదు. స్వామి వీరకృత్యాలను స్మరిస్తే ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోగలం. స్వామి కోటి సూర్యకాంతితో జ్వలిస్తూ ఉంటాడు. ఆయన తేజం అన్ని దిక్కులకి వ్యాపిస్తుంది. కనుక ఆయన సర్వతోముఖుడు. ఆయన భీషణ రూపం దానవులకి, మహమ్మారులకు భీతి కూలవుతుంది. ఆ భీషణత్వం భక్తులకు మాత్రం మంగళ స్వరూపుడు. ఎటువంటి మృత్యుకైనా ఆయన మృత్యువే. అటువంటి స్వామిని నిత్యం పూజిస్తే సర్వశ్రేయస్సులు కలుగుతాయి. ఉగ్ర నరసింహస్వామిని చల్లబరడం కోసం చేసే అనేక ఉపచారాల్లో కళ్యాణోత్సవం సేవ అతి ముఖ్యమైనది. నృసింహ కళ్యాణోత్సవాలు పాల్గొన్న వారికి రోగ భయాలు తొలగుతాయి. పిరికివారు కూడా ధైర్యవంతులవుతారు. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం బీజనం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం. ఇది ఉగ్ర నరసింహస్వామి మహామంత్రం. దీనికి నిత్యం ఉపాసించే వారికి సర్వశుభాలు కలుగుతాయి. ఎటువంటి మృత్యు రోగాలు దగ్గరకు రావు. సమాప్తం. జై శ్రీ అహోబి లక్ష్మీ నరసింహస్వామికి జై. నవనారసింహ క్షేత్రానికి జై. జై శ్రీమన్నారాయణ.